బోయినపల్లి మండలం స్తంభంపల్లి సంఘటనలో నిందితులను వెంటనే అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ముద్రా సంఘం నాయకులు డిమాండ్ చేశారు. వేములవాడ రూరల్ సిఐ నవీన్ కుమార్ మాట్లాడుతూ మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేశామని బాధిత కుటుంబానికి బాసటిగా నిలిచి న్యాయం చేస్తామని చెప్పారు. సందర్భంగా ముదిరాజు కులసంఘ సభ్యులు మాట్లాడుతూ అమాయకుడైన లక్ష్మీనారాయణను విచక్షణరహితంగా కొట్టి చంపిన దుండగులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నా బొమ్మకి అన్యాయం ఎంత జరిగిందంటే వాడు ఒక్క పాలిచ్చే బర్రె కూడా ఎవడని పిండితో కూడా తంతది వాడు తన్నని అటువంటి వ్యక్తి వాడు వాడిని సంవత్సరాలలో ఇది ఫస్ట్ కేసు నేను చెప్తున్నా వానికి ఎక్కడిదాకా శిక్షించారో మీరు పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఆధారపడి ఉన్నా తురికి లక్ష్మీనారాయణ గారు ముదిరాజు కులానికి చెందినటువంటి వాళ్ళు ఆయన ఇద్దరు కొడుకులు కూడా గౌడ కులానికి సంబంధించిన అమ్మాయిల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అది అనుకోకుండా జరిగినటువంటిది ఇద్దరు వ్యక్తులు పరస్పరం ఇష్టపడి పెళ్లి చేసుకున్న విషయం ఇది గౌడ కులానికి చెందినటువంటి వాళ్ళు ఆ కుటుంబం మీద కక్ష కట్టమనేది జరిగింది లక్ష్మీనారాయణ గారు వాళ్ళకి చెప్తే అమ్మాయికి ప్రాణహాని ఉండొచ్చు అబ్బాయికి ప్రాణహాని ఉండొచ్చు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హత్యలను చూస్తే మనకు తెలుస్తున్నది కనుక ఇప్పటికైనా పోలీస్ వ్యవస్థ ఆ ఇద్దరిని చేరదీసి వాళ్ళకి నచ్చిన చోట ఉంచేటటువంటి ప్రయత్నాలు చేయాలని చెప్పేసి మేము పోలీస్ డిపార్ట్మెంట్కి డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్తంభంపల్లి గ్రామంలో జరిగిన సంఘటన ప్రజలారా, అన్ని గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ దీన్ని గమనించండి. లక్ష్మీనారాయణ తునికి లక్ష్మీనారాయణ యొక్క విషయంలో కానీ చార్జ్షీట్ విషయంలో కానీ రేపు కేసు నడిపించే విషయంలో కానీ మీరు దానికి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా ఈ చట్టాన్ని చేతులు తీసుకున్న వాళ్లకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని చెప్పి మేము ఈ సందర్భంగా పోలీసు వారిని కూడా మేము కోరుతున్నాం. స్తంభంపల్లి గ్రామంలో ఒక 3 డేస్ బ్యాక్ ఒక ప్రేమదంట ఇంట్లోంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇదే విషయంలో ఈ బాధిత సభలో ఉన్నారు. మిగతా వారిని కూడా అరెస్ట్ చేసి బాధిత కుటుంబాలకు న్యాయం అయ్యేలా చర్య తీసుకుంటామని చెప్పి హామీ ఇస్తున్నా. థ్యాంక్ యూ.